ఇక హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవాలి అంటే ఒక్కసారిగా వాతావరణం మారింది అంటే ఉదయం నుంచి ఒకవైపు ఎండలు దంచకొడుతున్నాయి ఇక ఈ కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా వాతావరణంలో ఒకసారిగా మార్పులు చోటు చేసుకుని వర్షాలు అయితే పడుతున్నాయి హైదరాబాద్లోని పలు చోట్ల అంతేకాకుండా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి పాత బస్తీలో ముఖ్యంగా వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డట్టుగా మనకు అప్డేట్ అందుతోంది అంతేకాకుండా ఒకవైపు సుల్తాన్ బజార్ లక్టీ కపూల్ మసప్ ట్యాంక్లో కూడా భారీగా వర్షాలు పడ్డట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తాడు ఎస్ చెప్పండి రాంబాబు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడమే కాకుండా వర్షాలు ఇటు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వడగళ్ల వానతో కూడినటువంటి వర్షం అయితే పడ్డది దీంతో ఇటు పాదాచారులకు అదేవిధంగా వాహనదారులకు అయితే కొంత ఇబ్బంది ఏర్పడ్డది రోడ్ల పైన నీళ్లు నిలవడంతో కూడా ప్రజలు కొంత ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు మొత్తానికైతే వాతావరణం ఎండలు గత 15 రోజులకు నుండి ఎండలు తీవ్రమైనటువంటి నేపథ్యంలో ఇటు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఇటు కొంత ఉపశమనం లభించిందని భావిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క వర్షాలు రావడంతో కొంత ఉపశమనం లభించినా గానీ వడగళ్ల వాన పడడం కొంత ఇబ్బందిగా పరిణమించింది వడగళ్ల వానతో అయితే కొంత ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు వెహికల్స్ పార్క్ చేసినటువంటి వాళ్ళ కానీ వాటిపైన కొంత ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉన్నది మొత్తానికైతే ఈ యొక్క వర్షంతో కొంత వాతావరణం చల్లగొడడమే కాకుండా ఎండలతో విక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి నగరవాసులకైతే ఈ యొక్క వర్షాలు అయితే కొంత ఉపశమనాన్ని కలిగించాయని చెప్పుకోవాలి కానీ ఈ యొక్క సమయంలో ఇలాంటి వర్షాలు పడడం మాత్రం కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం విజయ్ రైట్ థ్యాంక్ యూ రాంబాబు